నా కార్యక్రమాల్లో ఎవరు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయవద్దు, పూలబొకేలు శాలువాలు తేవద్దు, అలాగే ఎవరు బాణసంచా పేల్చొద్దు, ఇతర అనవసర ఖర్చులు చేయవద్దు. అలా చేస్తే మాత్రం ఆయా కార్యక్రమాలకు నేను రానే రాను. వాటికి పెట్టే ఖర్చును నిరుపేదలకు అన్నం పెట్టే అన్నా క్యాంటీన్లకు విరాళాలు ఇవ్వండి అంటూ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి రూరల్ నియోజకవర్గంలోని టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో పాటు శ్రేయోభిలాషులకు సూచించారు. ఈ మేరకు ఆయన తన సోదరుడు కోటమిరెడ్డి గిరిధర్రెడ్డితో కలిసి నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 20వ డివిజన్ వనంతోపు సెంటర్లో సుమారు 33 లక్షల రూపాయల నిధులతో సీసీ డ్రైన్ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా అక్కడ కొందరు కోటమిరెడ్డి సోదరులకు స్వాగత ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి ఉంటే వాటిని చూసి ఆయన కాస్త అసహనానికి గురయ్యారు. ఈ కార్యక్రమం అయిన వెంటనే వాటిని తొలగించాలని స్థానిక నేతలకు సూచించారు. అనంతరం ఆయన కోటమిరెడ్డి మీడియాతో మాట్లాడారు. ఫ్లెక్సీల తొలగింపు వివరాలను వెల్లడించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ చేజర్ల మహేష్, క్లస్టర్ ఇన్ఛార్జి కంటే సాయిబాబా, టీడీపీ నాయకులు ఖాదర్ బాషా, పోతురాజు రవి, అన్నంగి రమణయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ యొక్క నెల్లూరు రూరల్ నియోజకవర్గం 20వ డివిజన్లో ఈరోజు 33 లక్షల రూపాయల వ్యయంతో శంకుస్థాపన ఏదైతే శంకుస్థాపన ఒక డ్రైన్ నిర్మాణం. ఈ డ్రైన్ వల్ల ఈ ప్రాంతంలో వర్షాలు వచ్చినప్పుడు జలమయం కాకుండా ఉంటాయి. అన్ని రకాల కూడా ఈ ప్రాంత ప్రజలకి 33 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించే డ్రైన్ చాలా మేలు చేస్తుంది. గత 3 నెలలుగా అంటే ఇంకా 3 నెలలు కాల తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చి గత 3 నెలలుగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు ఒక జాతరని కల్పించే రీతిలో సాగుతూ ఉన్నాయి. అయితే గతానికి భిన్నంగా గతంలో నేను అధికార పార్టీకి దూరంగా జరిగిన తర్వాత ఇక్కడ ఇన్ఛార్జీలుగా వహించిన వ్యక్తులు టెంకాయలకి పరంభోత్సవాలకి పరిమితం అయ్యారు. కానీ నేను మాత్రం అధికారులతో కానీ డివిజన్ కార్పొరేటర్తో కానీ ఒకే మాట చెప్తూ ఉన్నా, మనం శంకుస్థాపన చేశామంటే నిర్ణీత వ్యవధిలో ఎన్ని రోజుల్లో కూడా దాన్ని పూర్తి చేసి అందిస్తారో చెప్పాలా? ఖచ్చితంగా పూర్తి అందిస్తేనే టెంకాయలు కొడతామని ఆ రీతిగానే సాగుతూ ఉన్నాం. ఏదైతే ఇంకా కూడా పనులు కొన్ని దగ్గరలో ప్రారంభం కావాల్సి ఉంది. వచ్చే 4 రోజుల్లో కూడా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలకి శ్రీకారం చుడతామని తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా రూరల్ నియోజకవర్గంలో ఉండే నాయకులు, కార్యకర్తలను మనవి చేస్తూ ఉన్నా, నా యొక్క కార్యక్రమాల్లో ఎక్కడా కూడా ఫ్లెక్సీలు కట్టవద్దు, దయచేసి నా మాట మీరు విని తీరాలా. ఎందుకని చెప్తున్నానంటే ఇటీవల గవర్నర్ గారి పర్యటన సందర్భంగా మంత్రి పొంగూరు నారాయణ గారికి, కలెక్టర్కి, కమిషనర్కి నేనే సలహా ఇచ్చా. ఈ యొక్క రాజకీయ ఫ్లెక్సీల వల్ల ఇష్టారీతిగా ఎక్కడ పెడితే కట్టిన దానివల్ల ప్రజలకు ఇబ్బంది ఉంది. అదేవిధంగా చిన్న చిన్న వ్యాపారులకి, మధ్యతరగతి వ్యాపారులకి ఇబ్బందులు ఉన్నాయి. ఈ ఫ్లెక్సీలు కట్టవద్దు. ఈ ఫ్లెక్సీల వల్ల నష్టం తప్ప ఒకటి లేదు. ఓ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఓ కార్యకర్త నాయకుడు 10,000 ఖర్చు పెట్టి ఫ్లెక్సీలు కడితే మరో నాయకుడు మరో 20,000 ఖర్చు పెట్టి, ఇది అవసరం లేదు. ఎక్కడా కూడా హంగు ఆర్భాటాలు వద్దు. దయచేసి నా కార్యక్రమాల్లో అందరికీ పిలుపునిస్తూ ఉన్నా, శాలువాలు వద్దు, బొకేలు వద్దు, ఫ్లెక్సీలు వద్దు, టపాసులు కాల్చవద్దు. ఆ యొక్క డబ్బులు మీరు ఎంత ఖర్చు అవుతుందో ఆ ఖర్చు తగ్గించుకుని అన్నా క్యాంటీన్లకి దాన్ని ఇవ్వండి. 10 మందికి భోజనం పెట్టిన వాళ్ళు అవుతారు, మీకు మంచి పుణ్యం వస్తుంది. దయచేసి ఇదే ఆఖరి, ఎందుకంటే ఉదయం హర్నాథపురం జంక్షన్లో కార్యక్రమం పెట్టాం, అక్కడ నాయకులకు చెప్పాం, నా మాటను గౌరవించి ఎక్కడ ఒక్క ఫ్లెక్సీ వాళ్ళు కట్టాల, ఎక్కడ వాళ్ళు ఆర్భాటాలు చేయాల. ఈ డివిజన్లో మాత్రం ఇక్కడ ఫ్లెక్సీలు పెడుతున్నారు. మనం చెప్పిన మాట మనమే పాటించుకుంటే, మనం చెప్పిన మాట మనమే గౌరవించుకుంటే, మనం చెప్పిన మాట మనమే నిలబడుకుంటే మన మాటకి విలువ ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి నాయకులారా, కార్యకర్తలారా, నా సేవకులారా, నా కార్యక్రమాల్లో ఎక్కడా కూడా ఫ్లెక్సీలు కట్టవద్దు, శాలువాలు కప్పవద్దు, బొకేలు ఇవ్వవద్దు, టపాసులు కాల్చవద్దు. దాని ఖర్చు ధనాన్ని మీరు మీ పేరు చెప్పి అన్నా క్యాంటీన్లకి చెక్కు రూపంలో ఇవ్వండి. అది మీకు మేలు చేస్తుంది, 10 మందికి మేలు చేస్తుంది. దీన్ని తూచా తప్పకుండా పాటించాలని కోరుకుంటూ రాష్ట్ర మంత్రి పొంగు నారాయణ గారిని నేను కూడా కోరుతూ ఉన్నా, ఇది ఒక్క నెల్లూరు నగరమే కాకుండా రాష్ట్రం అంతా అమలయ్యే విధంగా ముఖ్యమంత్రి
చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి ఈరోజు ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఎక్కడా కూడా హంగు వద్దు, ఆర్భాటాలు వద్దు, ముఖ్యమంత్రి పర్యటనకు వస్తే జనాలను ఇబ్బంది పెట్టవద్దు, ఆఖరికి ముఖ్యమంత్రి రోడ్డు మీద పెడుతున్న ఇష్టారీతిగా ట్రాఫిక్ ఆపవద్దు, సర్వసాధారణంగా ఉండాలా, హంగు ఆర్భాటాలు వద్దని. కాబట్టి ముఖ్యమంత్రి గారి ఆలోచనల్ని మనం అందరం కూడా మన ప్రాంతాల్లో చేసి చూపిద్దాం. అంతేకాకుండా రాష్ట్ర స్థాయిలో కూడా మీరు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి ఎక్కడ పడితే అక్కడ రాజకీయ ఫ్లెక్సీల్ని నిషేధించండి. ఇది ఒక్కరి వల్లే సాధ్యం కాదు, అన్ని రాజకీయ పార్టీలు కూడా దీన్ని సహకరించాలా. గతంలో కూడా ఆలోచన చేసినప్పుడు కొంతమంది సహకరించక వీలు పడలేదు. ఇప్పుడు కూడా విజయవంతం కావాలంటే అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలా, సహకరిస్తేనే సాధ్యం అవుద్ది. ఆల్రెడీ బోర్డులు ఉన్నాయి, కార్పొరేషన్ బోర్డులు, పర్మిషన్ ఇచ్చిన బోర్డులు, ఫ్లెక్సీలు కావాలంటే అక్కడ కట్టుకోండి. వస్తున్న కూడా అవసరం లేదు, కట్టాలని ఉత్సాహం మీకు అక్కడ కట్టుకోండి. ప్రజలను ఇబ్బంది పెట్టే రీతిలో ఫ్లెక్సీలు కట్టవద్దు. మరీ ముఖ్యంగా నా కార్యక్రమాల్లో ఈ నిమిషం నుంచి ఎక్కడ ఎవరు ఫ్లెక్సీలు కట్టినా, బొకేలు ఇచ్చినా, శాలువాలు ఇచ్చినా, టపాసులు కాల్చినా ఆ కార్యక్రమానికి నేను హాజరు కాను. కాబట్టి రూరల్ నియోజకవర్గంలో ఉండే తెలుగుదేశం పార్టీ నాయకులు నా కార్యకర్తలారా, నా శోభిలాషులారా, నా మాటకు భిన్నంగా నా కార్యక్రమాల్లో ఎక్కడైనా సరే ఫ్లెక్సీలు కట్టినా, టపాసులు కాల్చినా, బొకేలు ఇచ్చినా, శాలువాలు కప్పినా ఆ కార్యక్రమాలకి నేను హాజరు కాను. ఒకవేళ మీ మీద నమ్మకం ఇక్కడ దాకా వచ్చినా ఇక్కడ అలాంటివన్నీ ఉంటే కార్యక్రమంలో పాల్గొనకుండా వెనక్కి వెళ్ళిపోతా. దీన్ని ఖచ్చితంగా అందరూ పాటించాలని చెప్పి నేను కోరుకుంటూ రాబోయే రోజుల్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, రాజకీయ ద్వేషాలకు అతీతంగా అభివృద్ధి జయంగా, ప్రజా సంక్షేమమే కర్తవ్యంగా, మన బిడ్డలకు ఉద్యోగాల లక్ష్యంగా పనిచేస్తామని మాట ఇస్తున్నాను. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో. నారాయణ మాతృసేవా పథకం నెల్లూరు.